దామర్గిద్ద మండలం కందన్పల్లి గ్రామంలో టీడీపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళి. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్ల పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే కార్యకర్తల సంకల్పం మాత్రమేనని కితాబు. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశం, దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న ఈటెల రాజేందర్. డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం కందెన్పల్లి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షులు రాములు యాదవ్ ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుల ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షులు రాములు యాదవ్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మార్చి 29, 1982లో స్థాపించి కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు 2వ స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షులు రాములు యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శి మొగలప్ప, మండల పార్టీ ఉపాధ్యక్షులు వీరన్న గౌడ్, బస్వరాజు, మహేష్, శివకుమార్, రఘు, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఎన్నికల కోడ్ సందర్భంగా మరి మండల కేంద్రంలో ఏర్పాటు కార్యక్రమం ఆవిర్భావ దిన మండల కేంద్రంలో ఏర్పాటు చేయకుండా మరి మా ఇంటి అందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 నాడు స్థాపించి హైదరాబాదు నడిబొడ్డున మరి స్థాపించి కేవలం 9 నెలలనే అధికారం వచ్చి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు 2వసారి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తెలంగాణలో తయారవుతుందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండరాదని చెప్పి తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్గా మారి ఈరోజు ఎక్కడ లేకుండా పోతుంది. రాబోయే 5-10 సంవత్సరాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాయడం ఖాయము. ఏ పార్టీని అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దాం అనుకునేవారు మరి వారే లేకుండా అయిపోతారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలంగా తయారై రాబోయే రోజుల్లో అధికారం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణలో మరి 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా గ్రామాన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీకి అధికారమే ముఖ్యం కాబట్టి అధికారం పోయి కనీసం 3 నెలలు కూడా కాలేదు. మరి అందరూ కూడా అధికార పార్టీకి వలస పక్షులై చేరుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కనుమరు కావడం ఖాయం. మరి గులాబీ జెండా కూడా ఎక్కడ కనబడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి మరి మన యొక్క తెలుగువారి ఆరాధ్య దైవము ఎన్టీఆర్ గారు మరి మన యొక్క తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి యావత్ ప్రపంచానికే మన తెలుగువారి సత్తా ఏందో నిరూపించడం. కాబట్టి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్ల పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ స్థానం సభ్యత్వం నమోదులోని మొదటి స్థానంలో ఉందన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే కార్యకర్తల సంకల్పం మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజారిటీ నల్గొండ లోక్సభకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు నెంబర్ 1. అదే విధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద మెజారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇంత బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందంటే వేలాది లక్షలాది మంది కార్యకర్తల చెమట, రక్తం, త్యాగం ఇవన్నీ దాని వెనక ఉన్నాయి. కార్యకర్తలే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. వాళ్ళని సరిగ్గా గౌరవం, గుర్తింపు, మర్యాద ఉంటుందని చెప్పి మీ ఉత్తమనగా మీ మాటిస్తున్నా. ఎవరికి అభద్రత అవసరం లేదు. ఆయన వస్తుందో ఈయన వస్తుందో అది అవన్నీ ఫర్గెట్ ఇట్. ఓకే, మీ వరకు మీరు సిన్సియర్గా పనిచేయండి. మీకు ఏం చేయాలనో, ఏమి చేసే నాకు శక్తి ఉందో తప్పనిసరిగా మీకు ఆ విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఓకే, పార్లమెంట్ రేపటి మీటింగ్కి అందరూ ఫోకస్ చేసి క్రమశిక్షణతో ఉండాలి. వచ్చే కార్యకర్తల నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. దర్శనం చేసుకోండి, తొందరగా ఫోన్ చేయండి, గ్రౌండ్లోకి రండి, మీరు కూర్చున్నటువంటి నిశ్శబ్దంగా ఉండండి, అక్కడ మంచులు ఇచ్చేవాడు మంచులు ఇవ్వండి, అలా చుట్టుపక్కల లోపల రావడం బయటికి పోవడం అదంత వద్దు. ఒకసారి మీటింగ్ అయితే కరెక్ట్ గంటల సేపటి ఫోన్ చేస్తాను, ఎక్కువ స్పీడ్ గంట 15 నిమిషాలు ముగించేస్తా. కానీ మీటింగ్ జరుగుతుంటే బయటికి పోవడం, లోపల పోవడం, ఎవడో లేచి మాట్లాడడం ఏమొద్దు. మీ అందరి బాధ్యత మీటింగు పూర్తి క్రమశిక్షణతో జరగాలి. ఎవడన్నా పిచ్చి పిచ్చి బిహేవ్ చేసేవాళ్ళు ఏంటంటే అని బయటపడేసేయండి. ఓకే, మీ అందరి సహకారం రేపు కార్యక్రమం సక్సెస్ కావడానికి కోరుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య నాయకులు విస్తృత స్థాయి సమావేశం చేపట్టారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేస్తే మురికి కాలంలో వేసినట్టేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా, మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయవద్దని, నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మీకు తెలుసు, అదందరూ కూడా మనం గుర్తు చేయాలి. రెండో విషయము, కరోనా కష్టకాలంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పేదలందరూ ఇంకా 5 సంవత్సరాల కాలం పాటు కూడా ప్రతి ఒక్క పేద వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇచ్చేటటువంటి లబ్ధిదారుల జాబితా మన చూడన్న వాళ్ళందరూ తెలుసు. లబ్ధిదారులు అందరినీ కూడా కలిసి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఈ యొక్క కరువు కాలంలో ఒక ఏ సిద్ధాంతము మాకు అక్కర్లేదు, ఏ హామీలు మాకు అక్కర్లేదు. మా ఓటు మాత్రం మోడీ గారికి, మా ఓటు మాత్రం నీకే 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 అంటున్నారు. నిన్న గట్టెట్లా అన్నాను, నేను ఎదురు ప్రశ్నిస్తే గట్టనే నిర్ణయించుకున్నామని చెప్తాను. ఇంకా వాళ్ళ ఇంకొక అడుగు ముందుకేసి దేశ చరిత్రలో ఏ పార్లమెంట్లో లేనన్ని ఓట్లున్న పార్లమెంట్ కాబట్టి ఇవాళ దేశ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ కూడా మోడీ గారికి కట్టబెట్టబోతున్నది మల్కాజ్గిరి అనే మాట కూడా చెప్పాడు. నిన్న నేను ఎలిమేగడి పోయినా, నిన్న సాయంత్రం మీరు సోషల్ మీడియా చూసి ఉంటారు. ఎలిమేగడి పోతే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళీ మేడ్చలకు పోవాలి 9:30 నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిపోతా అంటే వాళ్ళన్న మాట ఏంటంటే 10 నిమిషాలు అయితే పోనీయం, కనీసం ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ మాట్లాడవలసిందే, అప్పుడే నేను వదిలిపెడతామని చెప్పి నేను ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత నన్ను వదిలిపెట్టబడి వాళ్ళ మాట ఏంటంటే ఇంకొక 10 నిమిషాలు మాట్లాడి వదిలిపెడతామని చెప్పి 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత
నేను మళ్ళా బయటికి రావడానికి ఒక అర్ధ గంట టైం పట్టింది. అక్కడ అర్ధ గంట టైం వాళ్ళన్న మాట ఏంటంటే, మొన్ననే పోయిన ఎన్నికల్లోనే మిస్టేక్ జరిగింది, ఈసారి ఆ మిస్టేక్ జరగదు, ఎలిమినగర్ అసెంబ్లీ స్థాయిలో లక్ష మెజార్టీని ఇవ్వబోతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడింది. ఇవాళ అప్కీ బార్ చార్సౌ బార్ ఈ నినాదం ఇచ్చింది మోడీ గారు కాదు, ఈ నినాదం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, ఈ నినాదం ఇచ్చింది యావత్ తెలంగాణ యావత్ భారత ప్రజానికి మీ నినాదం ఇచ్చింది. ఇవాళ ఈ మలకాడగిరిలో ఇవాళ తప్పకుండా గెలిపిస్తామనే నినాదం గొప్ప మెజార్టీ. హైదరాబాద్ పాత బస్సులేని రౌడీ షీటర్లు ప్రమాణం చేశారు. ఇకపై కైసర్ పెహల్వాన్ ఎవరి జోలికి గాని, అదే విధంగా ఎవరు కైసర్ పెహల్వాన్ జోలికి గాని రామని కలాం జే పక్పై చేయి వేసి ప్రమాణం చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. పూరే ఉస్మే జా జాతే కైకు ఫోటో ఆనే పురాణ వర్ణ బంద్ పూరే మొత్తం ఆజ్ సే అబ్ సే చంద్రాం కా దిన హై ఆజ్ సే చాలు రైట్ కొన్ని దిన దిన ఆనే కి లోడ్ దిన నా భై తుం మేరే కాంది కే నా ఆన్ వీలో కుజి నా భై తోలే కొం లక్కే మిలేగా సర్ యార్ పాస్ కార్డ్ నా వీడియో రికార్డ్ ఫోటో పాస్ కార్డ్ అరే వీడియో మంచి పూరా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యులు నవతన్ కుమార్ వారి కుటుంబ సభ్యులతో పాటుగా క్రీస్తును భక్తితో ప్రార్థిస్తూ 41 రోజులు నిత్యము ప్రార్థన చేస్తూ అనంతరం వారు ఉపవాస దీక్ష చేస్తూ ఆకలితో ఉన్న 4 ఈ సమయాన కడుపు నింపాలనే సంకల్పంతో వారి కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే సందర్భంగా 41 రోజులు దీక్షలో భాగంగా ప్రతిరోజు వారికి తోచినంత మందికి భోజనం పెడుతున్నారు. అదేవిధంగా 41 రోజుల పాటు పెడుతూ ఆఖరి రోజు సందర్భంగా మధ్యాహ్నం 100 మందికి, అనంతరం సాయంకాలం 500 మందికి తృప్తిగా వారి కడుపు నిండే విధంగా భోజనం సదుపాయం చేసి వారికి సమకూర్చారు. మాకు ఉన్నంతలోనే మేము పేదవారికి సాయం చేసే మాకు క్రీస్తు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖశాంతులతోటి చూస్తారనే నమ్మకంతో 4 సేవ చేయడమే లక్ష్యంగా ఈ విధంగా చేశామని నవతన్ కుమార్ చెప్తూ ఉన్నారు. ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సుమారు 45 రోజుల నుంచి నిత్యం అన్నదానం చేస్తూ కేవలం ఒక యేసుప్రభు పేరు మీదనే 45 రోజులు మేము కఠిన దీక్షంగా ఉంటాం కాబట్టి పావురం వలె తెల్లని పావురం ఎలాగైతే ఉంటుందో చేదు లేకుండా అలాంటి తెల్లని మనసుతో మనసు నిండుగా పేదవారికి భోజనం పెట్టాలనే మా యొక్క తపన. ఈ యొక్క 45 రోజులు 450 రోజులు మేము మాకున్న 1 రూపాయలు పావుల మందం వీళ్ళకే ఖర్చు పెడతామని చెప్పి పూర్తి స్థాయిలో మేము తెలియజేస్తున్నాం. మాకున్నా లేకున్నా ప్రతిరోజు
ఇలా కడుపు నింపుతామని చెప్పి ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కూడా మాకందరు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, అదేవిధంగా హైదరాబాద్ లో మా అన్నున్నాడు అరుణన్న కూడా పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో మా ఫ్రెండ్స్ గ్రూప్ లో కానీ ఇలాంటి పెద్దలతో పూర్తి స్థాయిలో నిత్యం 365 రోజులు భోజనం పెడతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చేవెళ్ల లోక్సభ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్పల్లి గ్రామంలోని ప్రచారంలో పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సమస్య ఉందని విశ్వేశ్వరరెడ్డికి మహిళలు తెలిపారు. నేను మీ మనిషిని, రంగారెడ్డి మనవడిని కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో కమలం పువ్వు గుత్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఆశీర్వాద యాత్రలో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్ఛార్జి మారుతి కిరణ్, జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మోడీ గుర్తు కమలం పువ్వు అని చెప్పండి. ఓటు కూడా అడగని అవసరం లేదు. మోడీ పువ్వు వాళ్ళు ఎక్కడ వేస్తుంది అక్కడ వేసుకోండి. మోడీ గుర్తు కమలం పువ్వు అని చెప్పండి. వేసుకోవాలి అందరూ ఇస్తాం అంతే. ఇంకోటి ఏమో, నేను మీ ఎంటనా, నా ఇంట మా ఇంట మోడీ ఉన్నారు, అయితే మీ ఆశీర్వాదం కావాలి. నన్ను ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడి నుంచి పంపించండి. నేను మీతో ఉంటా. ఉత్త ఎలక్షన్స్ అప్పుడే కాదు, పోయిన ఏడాది వచ్చినా ఈ ఊరికి నేను కనీసం 7-8 సార్లు వచ్చిన, ఇప్పుడు కూడా వస్తున్నా. వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయినాక ఎవరు కనబడరు. ఇంతకు ముందు నేను ఇప్పుడు ఎవరు అడుగు పెట్టినా ఎంపీ మళ్ళా అడుగొచ్చాయన? ఎందుకంటే నేను ఇక్కడ ఈ ప్రాంతంలోని మోడీ గారు నాకు ఎందుకు ఇచ్చిన అంటే, ఎందుకంటే రంగారెడ్డి అని మంచి మనిషి ఉన్నట్ట, పెద్ద మనిషి, ఇది రంగారెడ్డి సీట్లో ఉన్నాడు. అయితే రంగారెడ్డి మన్మడ మంచివాడు అంటే ఆ రంగారెడ్డి మన్నాడు నేనే. అయితే మోడీ అన్నాడు మీదకి ఇస్తే ఇక్కడోడు మంచి పని చేస్తాడని నేను చేస్తాను, ప్రయత్నం చేసినా మీతో అందుబాటులో ఉంటా. అందుకే ఒకటే విజ్ఞప్తి, మోడీ గారు గుర్తు కమలం పువ్వు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సిఎస్ఐ పేతృ దేవాలయంలోని సంఘ కాపరి ఏసుబాబు సెక్రటరీ రవి రత్నరాజు ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శిల్వలో బలైన యేసును ధ్యానిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. పలువురి కన్నీటి ప్రార్థనలతోటి గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్నారు. యేసు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఫాస్ఫేట్ చైర్మన్ ఏసుబాబు సూచించారు. నీళ్ళిస్తే మళ్ళీ ఎప్పుడు దాహం పడుతుంటున్నారా? ఆ నీళ్లు నాకు ఇవ్వు, అవి తాగి నా దాహం తీర్చుకుంటాం. మళ్ళీ మాటి మాటికి వచ్చి ఇక్కడ నీళ్లు తోడుకొని ఇంత దూరం వచ్చి ఎందుకు నేను తోడుకోవటం? కాబట్టి నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దబ్బిమన్నారు అంటున్నారు కదా, ఆ నీళ్లు నాకు ఇవ్వమని కోరుకున్నాను. ప్రేమైన దేవుని, ఈ రోజు నువ్వు ఏ దాహంతో ఉన్నావు, ఏ విధమైనటువంటి దాహము కొనుచున్నావు, దేని కొరకైనటువంటి దాహముతో నీవు ఉన్నావు, పాప దాహంతో ఉన్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, సమరయ్య స్త్రీ పాప దాహంతో ఉంది. 5 హస్బెండ్స్ ఉన్నారు, అయినా ఆమె పాప దాహం తీరడం లేదు. 5 భర్తలున్నా పాప దాహం తీరనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆమె. నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకుంటావు, నీకు నేను ఇచ్చే నీళ్లు తాగితే నీవెప్పుడు కూడా మళ్ళీ తప్పిమను. నువ్వు అడుగుతున్నావు కదా, అయ్యా నేను మళ్ళీ వచ్చింత దూరం వచ్చి నీళ్లు తోడుకోకుండా ఉండేటట్లు ఆ జీవజలం నీలేదు నాకు ఇవ్వమని అడుగుతున్నావు కదా, ఈ నీళ్లు నీకు ఇవ్వాలంటే ఒకసారి వాళ్ళని తీసుకుని రా.
ప్రేమైన దేవుని బిడ్డలారా, తన పాప స్థితిని ఒప్పుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన పాప స్థితిని యేసయ్య దగ్గర ఒప్పుకొని ఆ పాప స్థితిని విడిచిపెట్టి తన యొక్క దాహాన్ని యేసయ్య ద్వారా తీర్చుకుంది. ఈరోజు నీవు నేను ఏ దాహంతో మనం ఉన్నామో నీ పాప దాహాన్ని తీర్చగలిగినటువంటి వాడు యేసుక్రీస్తే. కానీ ఇక్కడ ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీ చింతూరు అయ్యవారిపేట గ్రామ పంచాయతీ పేర్లతో ఆ పంచాయతీలకు చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు ముఠాగా ఏర్పడి రోజు కూలీకి కొంతమంది యువకులను పెట్టి గ్రామ పంచాయతీ పేరు మీద నకిలీ బిల్లు బుక్ తయారు చేయించి అయ్యవారిపేట ఇసుక క్వారీ వద్ద 2 బ్యాచ్లు, ధర్మవరం క్వారీ వద్ద 2 బ్యాచ్లు చొప్పున ఒక్కో లారీ వద్ద 100 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం. అక్రమ వసూలు చేస్తున్న వారిని ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడిగిన లారీ డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ లారీలను ఆపేస్తూ మీరు డబ్బులు ఇవ్వనిదే ఇక్కడ నుంచి కదలనివ్వమని దౌర్జన్యం చేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటి వరకు అయ్యవారిపేట పేరుతోటి 10 లక్షలు, ధర్మవరం పేరుతోటి 15 లక్షలు, చింతూరు పేరుతోటి 10 లక్షలు వరకు అక్రమంగా వసూలు చేశారని సమాచారం ఉంది. లారీ డ్రైవర్లని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఈ 4 ముఠా సభ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వారు అక్రమంగా వసూలు చేసిన డబ్బులను ప్రభుత్వం రికవరీ చేయాలని డ్రైవర్లు మరియు ప్రజలు కోరుకుంటున్నారు. మీకు పంచాయతీ ఈవో పర్మిషన్ ఇచ్చిందా? ఎవరు స్పెషల్ ఆఫీసర్ ఈవో కదా, స్పెషల్ ఆఫీసర్ ఈవో కదా ఇప్పుడు ఉన్నది. మరి మీరు పంచాయతీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీకు ఎవరు రాయమన్నారు? గ్రామ పెద్దలు. గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు. అదే గ్రామ పంచాయతీకి కార్యదర్శికి ఈవోకి తెలియకుండానే చేస్తున్నా. ఇట్లా మేము ఆల్రెడీ డిపిఓని అడిగినాము. డిపిఓని అడిగితే ఎలాంటి వసూలు లేవండి, అక్కడ గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు వసూళ్ళల్లో అని అన్నారు. మీరేమో అయ్యేవారి గ్రామ పంచాయతీ అభివృద్ధి సంఘం అన్ని కలిపి బ్యాంకులు ఇస్తాను, ఒక 3 కోశాధికారి ఇస్తాను. ఎందుకు ఇస్తాను? ఈ గ్రామ పంచాయతీ డబ్బులు అంట అది గ్రామ పంచాయతీ అని అడగదు. దాని సంతకం లేదు కదా, ఎందుకు ఇస్తాను? డబ్బులు ఇవ్వవు కదా నువ్వు. దాని మీద కార్యదర్శి సంతకం ఎవరిది లేదు కదా. లేకపోతే బండి పోనీ ఎస్ఐ కంప్లైంట్ చేయలేదా? పార్కింగ్ పెడతలేదు సార్. గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ డబ్బులని ఎవరు? పార్వతీపురం మన్యం జిల్లా ఆరాధన ఛానల్ వారి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ వినూత్న సువార్త ర్యాలీ అనే కార్యక్రమం చేపట్టారు. ఎల్విన్పేట నుండి గుమ్మలక్ష్మీపురం వరకు దేవుని వాక్యాలు కలిగిన ఫ్లెక్సీలు మరియు జెండాలతోటి స్థానిక సంఘ దైవజనులు పాస్టర్ శోభన్ బాబు, పాస్టర్ డేవిడ్ కడియాల, పాస్టర్ ప్రకాష్, స్థానిక సంఘ విశ్వాసులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 9 to 5 న్యూస్ ఛానల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మరి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు ప్రవేశపెట్టారు. మరి ఇది ఎందుకు ఈ ఉన్నతన ప్రయోగం అనంటే, ఆయా గ్రామాల్లో సువార్త ర్యాలీ, వినూత్నమైన సువార్త ర్యాలీ చేయాలని, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రేమను చాటాలని మరి వారు వినూత్న కార్యక్రమాన్ని ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మరి గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో మరి ఎల్వినపేట ప్రాంతం నుంచి గుమ్మలక్ష్మీపురం గ్రామంలోకి మరి ఈ ఉన్నతమైన ర్యాలీ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను చాటడం. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటే దాని అర్థం ప్రేమ. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఒక వ్యక్తిని క్షమించాలంటే ఎన్ని మార్లు క్షమించాలనంటే 7 మార్లు మట్టుకని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 70 మార్లు క్షమించాలి అని చాలా అద్భుతమైన మాట చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక యేసుక్రీస్తు ప్రభులు వారంటే ప్రేమకు నిదర్శనం. ఈ సువార్త ర్యాలీ చేయడానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేమను ఈ రూపముగా నాయన మేము అయా ప్రచురించడానికి నాయన మాటలు దేవుడి గారు చెప్పగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని
ప్రారంభించుకుందాం. టూ ఈ పునరుద్ధరణ యేసు క్రీస్తుని అంటే మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తుని గురించి తెలియచేయడానికి పునరుత్థానము ఆదివారం దినమున మరి పునరుత్థానం. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం వ్యక్తం చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని గల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో సరైన ఫలితం కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్మలక్ష్మీపురం ZPHS స్కూల్ తోట గోరటి అండ్రుబంగి గ్రామాలలోని గల ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయులను, పాఠశాలల పనితీరును, ఈ విద్యా సంవత్సరంలో జరిగినటువంటి పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులకు కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా లేకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై DEO శకుంతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం వెచ్చిస్తోందని దానికి తగిన ఫలితాలు కనబడడం లేదని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం కేంద్రం నుండి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో కొండకోనూరులోని ఉన్నటువంటి పాఠశాలలను ఆయన తనిఖీలు చేశారు. సరైన రహదారి లేని ప్రాంతాలకు మండు టెండర్లోని 2-వీలర్ పై చేరుకున్నారు. అక్కడ పాఠశాలలను, విద్యార్థులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన వెంట ఇంకా అధికారులు కూడా ఉన్నారు. మీరు ఎలా డబ్బు వాళ్ళు అంత ఎంత 30 సంవత్సరం IAS ఇండియాలో నంబర్ వన్ సర్వీస్ లో కష్టపడితే ఈ రోజు సాధించిన సేవింగ్ 17 లక్షల రూపాయలు. 17 లక్షల రూపాయలు ఇంత 30 సంవత్సరం చేసిన మనిషి నేను నా నుంచి ఎక్కువ శాలరీ ఇవ్వకుంటా దేశంలో. చీఫ్ సెక్రటరీ ప్యాకెట్లు ఉన్నా నేను ఇప్పుడు 94 బ్యాచ్ నా నుంచి శాలరీ ఎవరికి ఎక్కువ ఉంది నా ఈ దేశంలో గవర్నమెంట్ పని చేస్తున్నా. అట్లా ఉంటే 10 లక్షలు ఇక్కడ 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఆ డబ్బు కాదా ఇక్కడ పై కూర్చుందా. నేను అమెరికా వాళ్ళు ఇచ్చారంటే, నేను ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చారంటే, చైనా వాళ్ళు ఇచ్చారంటే, థాయిలాండ్ వాళ్ళు ఇచ్చారా మనకి, విరాళు ఇచ్చారా ఎవరు, గ్రాంట్ ఇచ్చారా ఎవరు, మన సెన్సిటివిటీ లేవా, ఎవరికి పబ్లిక్ మనీ మీద సెన్సిటివిటీ లేదు అంటే దేవుడు మన మీద సెన్సిటివ్గా ఉంటావు. చెప్పా నువ్వు సెకండ్ డియో కదా, ఫస్ట్ డియోలో వచ్చింది కదా, మీకు చిలకాకరం ఉన్నప్పుడు కూడా వచ్చింది కదా. నువ్వు డైట్ రాయటం ఇక్కడ డైట్ అంటే ఏమిటి, డైట్ అంటే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, మీకే తెలుసు కదా మీరు ట్రైనింగ్ ఇస్తారంట డైట్ కదా మీరు, దెన్ ఏ డైట్ ఏం నేర్చుకున్నారు మళ్ళీ డైట్ డైట్. నేర్చుకోవడం నడిచి వచ్చావా, ఎట్లా వచ్చావు, అదే ఎట్లా వచ్చావమ్మా, నడిచి వచ్చావా, నువ్వు రిలాక్స్ గా ఉండవు. మిడన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దామరగిద్ద మండలం కందెన్పల్లి గ్రామంలో టీడీపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళి. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్ల పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే కార్యకర్తల సంకల్పం మాత్రమేనని కితాబు. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశం. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.